హాయ్ అండి, నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టు టైం అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో దయచేసి యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈరోజు మన ఛానల్లో షిడ్జు ప్రైస్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందామండి. సో ఏ షిడ్జు ఎంత ప్రైస్లో కొనవచ్చు, అండ్ ఏ షిడ్జుని ఎంత బడ్జెట్లో కొంటే మనకు సూటబుల్గా ఉంటుంది, అండ్ అసలు నిజంగా 8000 దొరికేది షిడ్జువా లేదా లాస్ ఆప్షన్ లేదా పమేరియానా, సో దాని గురించి మాట్లాడుకుందాం. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అండ్ లైక్ చేసిన తర్వాత చూస్తాం స్టార్ట్ చేసేయండి. మీ లైక్స్ ఊరినే వృధా పోవండి. మనలాగా ఎంతోమంది ఉంటారు షిడ్జో కొనుక్కుందాం అని చెప్పేసి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో మనం ఎలాగో షేర్ చేయము. సో దయచేసి లైక్స్ చేస్తే చాలామందికి షేర్ అయ్యేటట్లు హెల్ప్ అవుతుందండి. సో దయచేసి లైక్స్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో నేను కొంచెం ప్రైస్ డిఫరెన్స్ గురించి చెప్పే ముందు 2-3 పాయింట్స్ చెప్తానండి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోమాకండి, కొంచెం జాగ్రత్తగా వినండి. బయట మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయండి. ఆ బ్రీడ్స్ షిడ్జుకి ఒక ప్రత్యేకత ఉంది. సో ఆ బ్రీడ్ నుంచే ఇంకో బ్రీడ్ని ఇంకో బ్రీడ్ని అండ్ మంచి మంచి క్వాలిటీని డెవలప్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ షిడ్జుకి లాస్ యాప్స్ క్రాస్ చేసే క్రాస్ బ్రీడ్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు. ఐ మీన్ అది క్రాస్ బ్రీడ్ కాదండి. మ్యాక్సిమం మనలో చాలామంది తక్కువ బడ్జెట్లో షిడ్జు దొరికితే బాగుంటుందని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. మ్యాక్సిమం ఒక 18,000 కానీ, 16,000 కానీ, 14,000 కానీ ఇలా అమ్ముతూ ఉంటారు అనమాట. అలా షిడ్జుకి లాస్ యాప్స్ క్రాసింగ్ అయిన పప్పీస్ ఒక 14కి, 15కి, 16కి ఈ బడ్జెట్లో అమ్ముతూ ఉంటారు. సో అది క్రాస్ బ్రీడ్ అన్నట్లు లెక్క కాదు. కాకపోతే మళ్ళాగా ఎంతోమంది షిడ్జు పెంచుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇవే పప్పీస్ బయట పెట్ షాప్స్లో కానీ లేదా వేరే కెనల్స్లో కానీ తీసుకెళ్ళిపోయి అక్కడ మ్యాక్సిమం ఒక 20,000కి, 25,000కి ఇలా అమ్ముకుంటున్నారండి. చాలామంది పెట్ షాప్స్ మీద బేస్ అవుతున్నారు. సో దయచేసి బేస్ అవ్వమాకండి. సో దానివల్ల మనకు నష్టమే తప్ప ఏముండదండి. దయచేసి ప్రతి ఒక్కరూ బ్రీడర్స్ని లేదా హౌస్ అంటే రీసెలర్స్ని కన్సల్ట్ అవ్వండి. సో నేను చెప్తున్నాను ఎందుకంటే అండి, ఒక పెట్ షాప్ వాడిని మీకు మదర్ ఫాదర్ చూపించాడు ఓపెన్ చెప్పాలంటే, ఏదో ఒక చూపిస్తారు అతని దగ్గర ఉన్న ఏదో ఒక ఫోటో మదర్ ఫాదర్ చూపించేసి మీకు అమ్మేస్తూ ఉంటారు. అదే ఒక బ్రీడర్నో లేదా ఒక రీసెల్లర్నో కన్సల్ట్ అయితే మ్యాక్సిమం మనకి కొంచెం తక్కువ బడ్జెట్లో అండ్ విత్ మనకి రిజల్ట్ ప్రూఫ్ చూపిస్తారండి చాలామంది. సో కొంతమంది చూపించవచ్చు, కొంతమంది చూపించవచ్చు, కాబట్టి మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉందో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. అరే వీడి రీసెల్లర్, వీడి దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుంది, అలా ఏం కాదండి. కోటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. సో అలాగే ఆయన కూడా నమ్మకంగా ఉంటే ఆయన చూపిస్తాడు మనకి. సో దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. అండ్ మనకి షిడ్జోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి, లైక్ ట్రిపుల్ కలర్ అని చెప్పేసి, ఐ మీన్ వైట్, బ్రౌన్, బ్లాక్. సో ఇలా కలర్స్ ఉంటాయి కదా. సో ట్రిపుల్ కలర్ అని చెప్పేసి, డబుల్ కలర్ అని చెప్పేసి, లేదా ప్యూర్ వైట్ కలర్ అని చెప్పేసి, లేదా బ్లాక్, గోల్డెన్ కలర్, ట్యాన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో షిడ్జ్ అని మనకు దొరుకుతుంది, మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇదే కలర్లో లాస్ యాప్స్ దొరుకుతుంది, అండ్ ఇదే కలర్లో పికంగేజ్ దొరుకుతుంది, అండ్ ఇదే కలర్లో పమేరియం కూడా దొరుకుతుంది. అది ఎందుకు, మ్యాక్సిమం షిడ్జుకి లాస్ యాప్స్ క్రాస్ చేపిస్తే అదొక న్యాయం అండి. దానికి మనం క్రాస్ బ్రీడ్ కింద లెక్కలో తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన తక్కువ బడ్జెట్లో మంచి ఆపర్చునిటీ, ఎవరు ఇంట్లో పెంచుకోవడానికి సూటబుల్గా, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి షిడ్జు పెంచుకుందాం ఇంట్లో బాగుంటుంది అండ్ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కొంచెం సూటబుల్గా ఉంటుంది. సో ఆ థింకింగ్ మంచిదే. కాకపోతే షిడ్జుకి పంపడానికి ఈ మధ్యన కొంతమంది క్రాస్ బ్రీడ్ చేస్తున్నారు. సో దయచేసి అది తీసుకోమాకండి, చాలా నష్టపోతారు దానివల్ల. మ్యాక్సిమం పమేరియన్కి అగ్రెషన్ అనేది చాలా ఉంటుందండి, చాలా అంటే చాలా ఉంటుంది. ఒక రాట్ విలర్కి టెంపర్మెంట్ ఎలా ఉంటుందో, సో పమేరియన్ కూడా అదే టెంపర్మెంట్ ఉంటుంది వెన్ కంపేర్ టు షిడ్జు. షిడ్జు చాలా బెటరు. కాబట్టి పమేరియన్ పద్దాకి ఎవరు కనిపించినా కై బౌ బౌ అని అరుస్తూ ఉంటుంది. సో అలా షిడ్జుకు ఉండదండి. సో ఈ రెండింటి మిక్సింగ్ అయితే ఫ్యూచర్లో మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీకు 5,000-6,000 దొరకవచ్చు లేదా 10,000 దొరకవచ్చు. కాకపోతే మీరు విసుక్కుంటారు, అరే ఎందుకు రా బాబు, ఎందుకు తీసుకోవాలి, అమ్మేస్తే పోయిద్ది కదా అని చెప్పేసి మీరు బాధపడతాను తప్ప అంత మించి వేరేది ఏమి ఉండదండి. సో దయచేసి ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి, అండ్ మీరు చాలా సేఫ్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ డాగ్ కొనుక్కోవాలని ఇష్టపడతాడు తప్ప వాటిని అమ్మేద్దామని ఎవరు అనుకోరు. ఒకవేళ అమ్మేద్దాం అనుకుంటే వాళ్ళు చాలా పెయిన్స్తో ఉంటారండి. ఎలాగంటే అది ఇంట్లో చిన్నపిల్లలాగా పెంచుకున్నాం కదా, ఎలా అమ్మేస్తాము, అమ్ముద్ది కాదు అని చెప్పేసి బాధ బాధగా అమ్మేస్తూ ఉంటారు. సో ఆ బాధ వేరే ఉంటుందండి, అది మనం చెప్పుకోలేని బాధ అది. కాకపోతే ఒకటండి, మీరు ఫ్యూచర్లో ఖచ్చితంగా డాగ్స్ని పెంచుకుందాం అనుకుంటే ఒక్కసారి
షిట్జో కాకపోతే షిట్జో లాసాప్స్ మిక్స్ అని తీసుకోండి. మ్యాక్సిమం రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. లాస్ యాప్స్కి మూత్ అనేది కొంచెం బారుగా ఉంటుంది. సో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు కనిపెడతాం అనేది చాలా కష్టం అండి. మ్యాక్సిమం 6 మంత్స్ అబో అయితేనే మీకు ఆ బ్రీడ్ స్టాండర్డ్ అనేది లేదా ఆ బ్రీడ్ క్వాలిటీ అనేది మీకు తెలుస్తుంది. అది కూడా ఎలాగంటే షిట్జు హెయిర్ అనేది మ్యాక్సిమం రింగ్ తిరిగి ఉంటుంది, అంటే బాగా థిక్గా ఉంటుంది, మంచి దిట్టంగా లావుగా రింగ్స్ లాగా తిరిగి ఉంటుంది అనమాట. అంటే హెవీ రింగ్స్ లాగా కాదు, పద్దాక చిక్కుబడుతూ ఉంటుంది షిట్జు హెయిర్. కానీ లాసాప్స్ హెయిర్ అలా ఉండదండి, సిల్కీగా ఉంటుంది, దువ్వే కొంది సన్నగా వస్తుంది తప్ప రింగ్ తిరగదు. అండ్ షిట్జు ఫేస్ వచ్చేసరికి పంచ్ ఫేస్, అండ్ లాసాప్స్ ఫేస్ వచ్చేసరికి కొంచెం బారు. ఏదో ప్రజెంట్ షిట్జుస్ కూడా కొంచెం బార్ ఫేస్ ఉంటుంది, అంటే హెవీగా కాదు కొంచెం బార్ ఫేస్ ఉంటుంది. అది ఎందుకు? లాసాప్స్ షిట్జు మిక్స్ కాబట్టి. సో ఓకేనా, ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఇంకా ప్రైస్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే 8000 దొరుకుతుందంటే మ్యాక్సిమం అండి, ఒక షిట్జుకి ఒక లాసాప్స్ క్రాసింగ్ అయితే ఖచ్చితంగా ఆ పప్పి అనేది ఒక 8000 నుంచి 16000 మధ్యలోనే ఉంటుంది. లేదా ఇంకా మార్కెట్లో మంచి హై డిమాండ్ ఉంటే 18000 వరకు కూడా ఉంటుంది. మ్యాక్సిమం 8000 నుంచి 18000 వరకు. దానికి మనం బాధపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే రెండు ఒరిజినల్ బ్రీడ్స్, రెండు హెయిర్ ఎక్కువ ఉన్న బ్రీడ్స్, అండ్ రెండు మంచి క్వాలిటీ అయితే ఇబ్బంది లేదు. అలా కాకుండా ఒక షిట్జుకి ఒక పమేరియన్కి క్రాసింగ్ అయిన పప్పీస్ మనం తీసుకుని చాలా ఇబ్బంది పడుతుంటాయి. మ్యాక్సిమం 6000లోనో 8000లోనో లేదా 5000లోనో 10000లోనో అమ్ముతూ ఉంటారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ అంటే 10000 ఆ బడ్జెట్లో అమ్ముతూ ఉంటారు. దయచేసి అది ప్రిఫరబుల్ కాదండి, ఎవరు తీసుకోమాకండి. అలా నా సబ్స్క్రైబర్స్లో ఇద్దరు ముగ్గురు తీసుకున్నట్టున్నారు, వాళ్ళు చాలా బాధపడ్డారు. సో మీరు అలా బాధపడమాకండి, మ్యాక్సిమం షిట్జో లాసాప్స్ మిక్సర్ తీసుకోండి. అండ్ మనం ఇంకో పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే షిట్జూలోనే షిట్జు బ్రీడ్కి కొంచెం చాలా అంటే చాలా ఫ్రాడ్ జరుగుతుందండి. ఫ్రాడ్ అంటే కొంచెం తేడా జరుగుతుంది. ఎలాగంటే బయట ఇంపోర్టెడ్ బ్లడ్ లైన్ అని చెప్పేసి రష్యా ఇంపోర్టెడ్ కానీ, చైనా ఇంపోర్టెడ్ కానీ, లేదా అమెరికన్ ఇంపోర్టెడ్ కానీ, ఇంపోర్టెడ్ అంటే బయట దేశాల నుంచి మన ఇండియాకి తీసుకొచ్చిన వాటిని ఇంపోర్టెడ్ అంటారు. వాటికి ఏముంటుందంటే హెయిర్ బాగా హెవీగా ఉంటుందండి, నార్మల్గా ఉండవు, అవి బాగా హెయిర్ హెవీగా ఉంటుంది. వాటికనో నార్మల్ షిట్జుస్ ఉంటాయి కొన్ని, జస్ట్ మనం హోమ్ రీడింగ్ చేసుకున్న పప్పీస్ ఉంటాయి కదా. సో అవి కొంచెం హెల్త్ ఇష్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎలాగంటే టిక్ ఫీవర్ అని చెప్పేసి లేదా ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి, ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ అంటే జస్ట్ ఆ ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా దాన్ని ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ ఇట్లా అంటారనమాట. సో ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల పుట్టే పప్పీస్ కొంచెం తేడాగా ఉంటాయి అన్నమాట. షిట్జుసే ఒరిజినల్ షిట్జుసే కాకపోతే కొంచెం వీక్గా సన్నగా అలా ఉంటాయి అన్నమాట. సో వీటికి క్రాసింగ్ చెప్పి చేసి ఇంక ఆ పప్పీస్ని సేల్ చేస్తూ ఉంటారు. సో చాలామంది చూస్తూ ఉంటాం మార్కెట్లో, కొన్ని షిట్జూస్ షార్ట్గా ఉంటాయి, కొన్ని షిట్జూస్ వల్ల ఒక మాదిరిగా ఉంటాయి, అంటే కొంచెం హెయిర్ ఎక్కువ ఉంటాయి. కొన్ని షిట్జూస్కి 4 ఇయర్స్ అయినా సరే హెయిర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కొన్ని షిట్జూస్కి 2 ఇయర్స్ అయినా సరే హెయిర్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇదే అనే డిఫరెన్స్. సో నాకు తెలుసండి, ఒక మంచి బ్లడ్ లైను ఒక 30000 పెడతాను అనుకోండి, ఎవరైనా ఒక 30000 అని చెప్పారనుకోండి, సో మ్యాక్సిమం ఒకసారి కన్సల్ట్ అవ్వండి, వెళ్ళి చూసి తీసుకోండి, చాలా మంచిదండి. నాకు తెలిసినంతవరకు బుకింగ్స్ ఇవ్వమాకండి ఎవరికి. చాలామంది ఏం చేస్తారంటే 30000 నీకు అకౌంట్లో కొడతా నాకు మంచి షిట్జు పంపించని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. సో మ్యాక్సిమం నేను అమ్మింది దాదాపు ఇప్పటికైతే ఒక 4 షిట్జూస్ 3 షిట్జూస్ అమ్ముంటానండి. అది కూడా మదర్ ఫోన్ చూపించి అమ్మాను నేను. సో అప్పటి నుంచి షిట్జులకు వెళ్ళలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు షిట్జు క్రాసులు చేస్తున్నాడు కాబట్టి సరిగ్గా గుర్తించలేమండి దాని గురించి. సో అందుకే నేను అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. వీలైతే ఎవరైనా మంచి బ్రీడర్ని దయచేసి పెట్ షాప్ని కన్సల్ట్ అవ్వద్దు, దయచేసి ఒక్కసారి ఎవరైనా బ్రీడర్ని కన్సల్ట్ అయితే మనకి బెటర్ అండి. ఎందుకంటే 30000 పెడుతున్నాము, 12 సంవత్సరాలు పెంచుకోవాలి, 12 ఇయర్స్ పెంచుకోవాలి. సో మ్యాక్సిమం మనం చూసి తీసుకుంటే చాలా మేలు కదండి, ఫ్యూచర్లో కనీసం పప్పీకి ఫుడ్ తినకుండా సన్నగా ఉన్నా సరే మనం కొంచెం సాటిస్ఫై అవుతాం. అరే అది ఫుడ్ తినట్లేదు కదా అందుకే వీక్గా ఉందేమోలే, ఫుడ్ పెడితే సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక ధీమాతో ఉంటాం. అదే మదర్ ఫాదర్నే చూసుకోకుండా తీసుకుందాం అనుకోండి, అరే పప్పీ సన్నగా ఉంది ఏంటి అది ఇది అని చెప్పేసి మైండ్ డిస్టర్బ్ అయిపోతుంటుంది. సో అది అలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో దయచేసి అలా చూసి తీసుకుంటే మేలు. సో ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థమైనట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో మనం ఎలాగో షేర్ చేయం కాబట్టి కానీ సో లైక్ చేసినా సరే చాలామంది షేర్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక్క హెల్ప్ నాకైతే చేసి పెట్టండి. సో లైక్స్ అయితే కన్ఫామ్గా చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటా, నేను పెట్టిన థంబ్నెయిల్కి నేను చేసిన వీడియోకి సింక్ అయింది అనుకుంటా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. అండ్ మీ సపోర్ట్ నాకు ఎంతో ఉండాలి, అండ్ మీ ఫ్రెండ్స్ సపోర్ట్, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో నాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అలాట్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.